ఓం నమో వెంకటేశాయ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతే ఇప్పటి వరకు మనం విష్ణు సహస్రముల నుంచి నలభై ఆరు శ్లోకాలకి అర్థం చెప్పుకున్నాం ఇప్పుడు నలభై ఏడు శ్లోకం అనిర్విస్త స్థవిష్ఠో ధర్మయూగో మహామక నక్షత్రనేమి నక్షత్రి క్షమా క్షామ సమీహన అనిర్విన్న స్థవిష్టో భూ ధర్మయూపో మహామక నక్షత్రనేమి నక్షత్రి క్షమా క్షామ సమీహన ఇప్పుడు అర్థాలు అనిర్విన్న ఆప్తకాముడగడిచే నిర్వేదం లేనివాడు కావున అనిర్విన్న నామధేయుడు తవిష్ట విరాట్ రూపంలో ప్రకాశించేవాడు కావున తవిష్ట నామధేయుడు అభూహు జన్మ జన్మలేనివాడు పుట్టుకలేనివాడు లేదా భూహు అని పదచ్ఛేదము భూత భూతసత్తాయం అని చెప్పుడితే సామర్థ్యం కలవాడని అర్థము ధర్మయూప యూపమందు పశువులే భగవదారాధన రూపములకు ధర్మములు తన ఎందు బంధింపబడినవాడు కావున ధర్మయూప నామధేయుడు మహామక పరమాత్మకు అర్పించబడిన యజ్ఞములు మోక్షరూప మహాఫలములను ఇచ్చునవగుటచే మహామకహను నామంతో కీర్తించబడుచున్నాడు నక్షత్రనేమి జ్యోతిష్చక్రమును ప్రవర్తింపజేయవాడుగాన నక్షత్రనేమి నామధేయుడు నక్షత్రి నక్షత్రానం మహంశి అను భగద్వచనమును బట్టి చంద్రరూపమున నొప్పువాడు కనుక నక్షత్రియను నామముచే విరాజిల్లుతున్నాడు క్షమ సమస్త కార్యములలో సమర్థుడు క్షమహ పృథ్వీ సమహ అను వాల్మీకి వచనానుసారము క్షమ కలవాడు కాన శమహాని అని కొనియాడపడుచున్నాడు సమస్త వికారములు క్షయమైపోగా స్వస్వరూపముతో బాసిల్లివాడు కావున క్షామశబ్దముతో స్థవనీయుడు సమీహనహ సర్వభూత హితమును కోరువాడు కావున సమీహన నామధేయుడు ఈ పైన చెప్పిన శ్లోకము ఉత్తరా నక్షత్రం మూడో పాదం వారు అంటే కన్యారాశి నిత్యము నూట ఎనిమిది పర్యాయములు భక్తితో పఠించిన సకల దోషంలో తొలగిపోయి सर्वो शोभालु कलोनु इप 48 वां पद्यम यज्ञयजो महेज्जच्छा क्रतुहु सत्रम सतांगतिहि सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमत्तमम यज्ञयजो महेज्जच्छा क्रतुहु सतम सत्रम सतांगतिहि सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमत्तमम यज्ञह సర్వయజ్ఞ స్వరూపుడు యజ్ఞ విష్ణువు అను స్మృతిని బట్టి సర్వదేవతలకు యజ్ఞరూపమున సంతృష్టికారకుడ వలన పరమేశ్వరుడు యజ్ఞనామధేయముతో కీర్తింపబడుచున్నాడు యజ్య పూజనీయ స్వరూపుడు గుడిచే శబ్దముతో విరాజిల్లుచున్నాడు కనుకనే హరివంశములో పుణ్యములైన యజ్ఞములచే దేవతాదులను పితృదేవతలను పూజించినట్టు వారు ఆత్మస్వరూపమైన విష్ణువును కూడా పూజించేవారే అని చెప్పబడినది మహేధ్య పూజనీయులకు సర్వదేవతలలో మోక్షఫలదాత కొడితే ముఖ్యముగా పూజింపదగినవాడు కాన మహేధ్య నామధేయుడు అతు క్రతుహు యూపసహిత యజ్ఞమై బాసిల్లువాడు కనుక క్రతు అని స్థుతింపబడుచున్నాడు సత్రహ సత్రం అంటే సతహ అనగా సత్పురుషులను త్ర అనగా రక్షించేవాడు అని అర్థం సత్పురుషులను రక్షించేవాడు అడితే సత్రమును నామముతో కీర్తనీయుడు సతాంగతి ముముచ్చువులకు సత్పురుషులకు గతి అయినవాడు కనుక సతాంగతి నామధేయుడు సర్వదర్శి సకల ప్రాణుల కృతాకృతములను తెలుసుకొని చుండేవాడుగాన సర్వదర్శిని పిలువబడుచున్నాడు విముక్తాత్మ స్వభావము చేత విముక్తమైన రూపము కలవాడు విముక్తమైన ఆత్మ కలవాడు ఒకరిచే విముక్తాత్మ నామధేయుడు సర్వజ్ఞ ఇదం సర్వం యదయామాత్మ అను స్మృతిని బట్టి ఈ సర్వము తానే అయినవాడుగాన సర్వజ్ఞ నామధేయుడు జ్ఞానముత్తమం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అను శృతివాచనానుసారము సర్వోత్తమము నిత్య సిద్ధము సర్వసాధకమునకు ఉత్తమ జ్ఞానమ ఎక్కువవాడుగానా జ్ఞానముత్తమని విరాజిల్లుతున్నాడు ఈ పైన చెప్పిన శ్లోకము ఉత్తర నాలుగవ పాదము వారు నిత్యము భక్తితో ఎనిమిది పర్యాయములు పఠించినచో సకల దోషములు తొలగిపోయి సర్వసుఖాలు గలుగును ఇప్పుడు నలభై తొమ్మిదవ శ్లోకం సువ్రత సుముఖ సూక్ష్మ సుఖద సుహృద్ మనోహర జత వీరబాహుర్ విదారణ సువ్రత సుముఖ సూక్ష్మ సుఖద సుహృద్ మనోహర జత వీరబాహుర్ విదారణ ఇప్పుడు అర్థాలు సువ్రత రామాయణమందు శ్రీరాముడు ఒకసారి నాకు శరణాగతుడై నీ వాడనని యాచించిన వానికి ఉన్న ప్రమాదం లేదని అభయం ఇచ్చుట నా వ్రతం అని చెప్పాడు అందువలన పరమాత్మ సువ్రత నామదేయుడు సుముఖ విష్ణు పురాణంలో ప్రసన్న వదనం చారు పద్మపత్రాయ తేక్షణం అని చెప్పుటచే ప్రసన్నము సుందరము నగు వదనము పద్మపత్రముల విశాల నేత్రములు కలిగిన శోభనమైన ముఖము కలవాటగడిసే సుముఖ నామదేవుడు సూక్ష్మ ఆకాశవాది భూతములకు శబ్దస్పర్శ రూపరసగంధములు తానై సర్వము వ్యాపించినవాడు గాన సూక్ష్మ అని నామంతో విరాజిల్లుచున్నాడు సుఘోష వేదరూపమైన నాదము తానైన వాడు మేఘ గంభీరమైన ధ్వని కలవాడు కనుక సుఘోష నామధేయుడు సుఖద సత్ప్రవర్తన కలవారికి సుఖమునిచ్చేవాడు దుష్ప్రవర్తన గల వారికి సుఖము లేకుండా చేయువాడు కనుక సుఖద నామధేయుడు సుహృత్ ప్రత్యుపకారము కోరని ఉపకారిగాన సుహృత్ అని పిలువబడుచున్నాడు మనోహర మనస్సును హరించువాడగడిచే మనోహర నామధేయుడు జితక్రోధ క్రోధమును జయించిన వాడుగాన జితక్రోధ నామధేయుడు రాక్షసులను వధించుట క్రోధవశమున కాదు ధర్మ సంస్థాపనకు మాత్రమే అని భావము వీరబాహు అనాక్రమ గల బాహులు గలవాడు కావున వీరబాహు నామధేయుడు విధారణ దుష్టులను చీల్చి చెండాడు స్వభావము కలవాడగడిచే విధారణ నామంతో కీర్తనేయుడు హస్త ఈ పై చెప్పిన శ్లోకము హస్తానక్షత్రం ఒకటో పాదము వారు నిత్యము నూట ఎనిమిది పర్యాయములు భక్తితో పఠించినతో సకల దోషంలో తొలగిపోయి సర్వశుభాలు కలుగును ఇప్పుడు యాభై శ్లోకం స్వాపన వ్యాపి నైకాత్మ నైకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భోధనేశ్వర స్వాపన వ్యాపి నైకాత్మ నైకర్మకృత్ వత్సరో వత్సలో రత్నగర్భో రత్నగర్భోధనేశ్వర శ్వాపన శ్వాసో వ్యాపి నైకాత్మ నైకర్మకృత్ వత్సలో వత్సలో వత్సీ రత్నగర్భోధనేశ్వర స్వాపన ప్రాణను స్వాపన కలవారినిగా అనగా తన మాయచే ఆత్మజ్ఞాన రూపమైన జాగృతి లేనివారినిగా చేయువాడుగాన స్వాపన నామధేయుడు శ్వాశ జగదుత్పత్తి స్థితి లయ హేతువగడితే స్వతంత్రుడుగాన శోస నామధేయుడు వ్యాపి ఆకాశవత్ సర్వగత నిత్యం అను శృతిని బట్టి ఆకాశములే సర్వగతుడు సర్వత్రా వ్యాపించినవాడు కావున వ్యాపి నామధేయుడు నైకాత్మ అనేక రూపములతో విరాజిల్లువాడు వాడు ఏకరూపము లేనివాడు నైక కర్మకృత్ సృష్టి స్థితి లయములకై అనేక కార్యములు చేయవాడు గనక నైక కర్మకృత్ డు వత్సరహ అందరి వసతికి ఆధారమైన వాడు కనుక వత్సర నామేయుడు వత్సలహ భక్తులందు వాత్సల్యము కలవాడు కాకుడిచే వత్సరహ నామదేయుడు వత్సీ రానుకోటికి తండ్రి వంటి వాడు కనుక వత్సీనామదేవుడు రత్నగర్భ సాగరం నందువలే తన గర్భమున రత్నములు కలవాడగడిచే రత్నగర్భనామధేయుడు ధనేశ్వర ధనములకు ప్రభు అయిన వాడు గడిచే ధనేశ్వర నామధేయుడు ఈ పై చెప్పిన శ్లోకము నక్షత్రం రెండో పాదం వారు అంటే కన్యారాశి నిత్యము నూట ఎనిమిది పర్యాయములు భక్తితో పఠించిన సకల దోషములు తొలగిపోయి సర్వశుభాలు కలుగును ఓం నమో నారాయణ